ఎలక్షన్ బ్రేకింగ్ మరొకటి అంటోంది. అమరావతి చంద్రబాబు నివాసం వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలవరం సిట్టింగ్ ఎమ్మెల్యే శ్రీనివాస్కు టికెట్ ఇవ్వాలని ఒక వర్గం, టికెట్ ఇవ్వొద్దని మరొక వర్గం ఆందోళనకు దిగింది. రెండు వర్గాలు బాహాబాహీకి తలపడ్డాయి. పరస్పర నినాదాలు చేసుకోవడంతో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. శ్రీనివాస్కి టికెట్ ఇస్తే ఓడిస్తామని వ్యతిరేక వర్గీయులు నిందిస్తున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేస్తున్నారు. పూర్తి సమాచారం తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ ఫోన్లైన్లో సిద్ధంగున్నారు. రవిచంద్, అమరావతి చంద్రబాబు నివాసం దగ్గర ఉద్రిక్త పరిస్థితి ఏర్పడినట్టు తెలుస్తోంది. పోలవరం టికెట్కు సంబంధించి ఏంటి అక్కడ పరిస్థితి? బలి ఈ ఉదయంలో పోలవరం ముడియం శ్రీనివాస్ అనుకూలంగా వ్యతిరేక వర్గాల నినాదాలతో ఈ ప్రాంతం మారుమోగుతుంది. ఇక్కడ భారీ ఎత్తున కూడా రెండు వర్గాల తరలి వచ్చి యుద్ధ వాతావరణాన్ని కల్పించే విధంగా ఇక్కడ అంతా కూడా మోహరించారు. పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించారు. ఈ ఉదయం మీడియాకు సంబంధించిన రూమ్ లో అయినా దాదాపు 500 మంది వచ్చి తీవ్ర నినాదాలు చేశారు. ముడియం వద్దు వద్దు, టీడీపీ ముద్దు అంటూ ఒక వర్గం అయితే ఇక్కడ తీవ్ర ఆందోళన చేస్తుంది. మరోవైపు ముడియమే కావాలి, ఆ నియోజకవర్గ అభివృద్ధి చేసింది ముడియం శ్రీనివాస్ అని చెప్పి తీవ్ర స్థాయిలో కూడా అక్కడ హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నారు. తీవ్ర స్థాయిలో కూడా నేతలంతా కూడా ఇక్కడ భారీ ఎత్తున మోహరించారు. నినాదాలతో ఈ ప్రాంతం అంతా మారుబోతుంది. పార్టీ అధిష్టాన వర్గం కూడా ఇమీడియట్ గా స్పందించింది. ఒక పరిశీలకుని వారి దగ్గరికి తీసుకొచ్చారు. వారి దగ్గర తీసుకొచ్చి మాట్లాడుతున్నారు. ఏదైనా ఈ నేతలంతా కూడా చాలా ఉద్రిక్తంగా అయితే వాతావరణం అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ చాలా ఉద్రిక్తంగా ఉంది. నేతలంతా కూడా ఇక్కడ ఉన్నారు. కొంతమంది నేతలతో మాట్లాడే ప్రయత్నం అయితే కూడా మనం చేద్దాం. ఇక్కడ చాలా మంది నేతలు పోలవరం నియోజకవర్గానికి చెందిన నేత అంతా కూడా చాలా సీరియస్ గా స్పందిస్తున్నారు. ఇక్కడ కొంతమంది నేతలు ఉన్నారు. ఏంటంటే మీ డిమాండ్ ఏంటండి? మా డిమాండ్ మొడి సీని గారికి టికెట్ ఇవ్వాలి, మొడిన్ సీని గారికి టికెట్ ఇవ్వాలి. అటు పక్క మాట్లాడే పెద్ద లీడర్లు, ఇక్కడ ఉండే దృష్టి నాయకులు, గ్రామ స్థాయిలో ఉండే ఓటర్లు మాకు మొడియం గారు కావాలండి. మాకు 100% మొడియం గారు కావాలి. పోలవరానికి అభివృద్ధి చేశాడు, పోలవరానికి అభివృద్ధి చేశారు. పోలవరం నిర్వాసితులకి సీఎం గారి దగ్గరికి పదే పదే తీసుకెళ్లి ఆయన ఈరోజు అందరికి తగిన ప్యాకేజ్ ఇప్పించాడు. రెండు మండలాలు మేము ఈరోజు పోలవరంలో కలవడం జరిగింది. మాకు ఆయన తగిన సహాయం చేయటం కాకుండా పదే పదే సీఎం గారిని కల్పించి, లోకేష్ గారిని కల్పించి ప్రతి ఒక్కరికి న్యాయం చేశారు. ఈరోజు మేము ఎన్ని కుటుంబాలు ఈరోజు సర్వనాశనం అయిపోయాయి, కానీ మొడియం సీన్ గారి వల్ల మేము ఈరోజు ఆయన వల్ల ఆయన బతుకు చూపించడం వల్ల ఈరోజు మేము అందరం మేలు పొందాం. ఆయన మేలు మేము మర్చిపోం. 100% మేము ఆయనకే ఓటేస్తాం. ఆయనే మాకు కావాలి. ఆయన వద్దు, ఆయనకి ఇవ్వకపోతే మీరేం చేస్తారు? అది తప్పు. అది కొంతమంది కావాలని ఈరోజు ఆయన వాడుకొని ఈరోజు కొంతమంది ఆయన ఈరోజు ఎగినెస్ట్కి తయారయ్యారు. మాకు ఎలాంటి నిస్వార్థం లేకుండా ఈరోజు ఆయన గురించి మేము పనిచేస్తున్నాం కాబట్టి కంపల్సరీ ఆయనకే సీట్ ఇవ్వాలి. ఆయనకి సీట్ ఇవ్వకపోతే మాత్రం నియోజకవర్గం మొత్తం పార్టీ అధిష్టాన వర్గం చెప్తుంది రోడ్లు ఎక్కవద్దు, ఎవరైనా రోడ్లు ఎక్కితే క్రమశిక్షణ చర్యలు తీసుకున్నా అయినా కూడా మీరు ఈ విధంగా చేయడం కరెక్ట్? మేము కూడా ఈ రోజు వరకు రోడ్లు ఎక్కడమే లేదండి. కావాలని కొంతమంది స్వార్థ పరులు వాళ్ళ ముడి వద్దు అని అన్న జనాలను వేసుకురావడం వలన ఈ రోజు ముడియం సీట్ గారి గురించి మేము కదులు రావడం జరుగుతుంది. అయితే ఎవరు రావద్దు, సీట్ అనేది వస్తుంది, మీరు ఆశ్చర్యపోవద్దు అని శ్రీనివాసరావు చెప్పి ఉన్నారు. ఏమి చేద్దామని ఇంతమంది ఇక్కడ భారీ ఎత్తున తరలి వచ్చారు, ఏంటి అంటే పార్టీ హైకమాండ్ మీద ఒత్తిడి తీసుకొచ్చి డిమాండ్ సాధించుకో? శ్రీనివాస గారికి ఎమ్మెల్యే సీట్ ఇస్తే చాలండి. మాకు అటు పక్క పదవులు అందించిన వాళ్ళు, మేము ఓట్లు గెలిపించిన వాళ్ళు. మాకు పోయినసారి అంటే ఇక్కడ కొంతమంది వ్యతిరేకులు కూడా ఉన్నారు, ముడియం శ్రీనివాస్ వ్యతిరేకులు కూడా ఉన్నారు. ముడియం శ్రీనివాస్ సార్, ఎందుకు మీరు ముడియం శ్రీనివాస్ వద్దనుకుంటారు? ముడియం శ్రీనివాస్ టికెట్ ఇస్తే పార్టీ ఓడిపోద్దండి. ముడియం శ్రీనివాస్ అవినీతి కార్యక్రమాలు చేశాడు, పార్టీని భ్రష్టు పట్టించాడు. వైఎస్ఆర్ పార్టీని మనం పక్కన పెట్టుకుని టీడీపీని కార్యకర్తలను వదిలేసి ఎంతసేపు డబ్బు సంపాదనే పనిగా పనిచేస్తున్నాడు. ఒకప్పుడు ఏమీ లేనటువంటి అతను ఈవేళ 400 కోట్ల రూపాయల ఆస్తులు సంపాదించాడని చెప్పేసి రిపోర్ట్స్ కూడా ముఖ్యమంత్రి గారి దగ్గర ఉన్నాయి. ఇటువంటి అవినీతి పరుడు టికెట్ ఇస్తే ఓడిపోవటం ఖాయం. పార్టీ గెలవాలి కాబట్టి మేమంతా గెలిపిస్తాం. కొత్త అభ్యర్థికి మాత్రం సీట్ ఇవ్వాలని ముఖ్యమంత్రి. కొంతమంది నేతలు ఏమో ఆయనే కావాలని చెప్తున్నారు, మీరేం వద్దంటున్నారు. పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకోవాలి? సర్వనాశనం చేశాడు పార్టీ ఎమ్మెల్యే యొక్క మొత్తం ఎమ్మెల్యే యొక్క 1 సంవత్సరం తప్ప 2వ సంవత్సరం మొత్తం దోపిడీ వ్యవస్థ కలశం మొత్తం 50 కోట్లు సంపాదించుకుని మూటలు కట్టుకుని దొంగ వాళ్ళని మూట వేసుకుని దొంగ వాళ్ళు సాంకలేసుకుని మోసుకుని
తిరిగి దొంగల పార్టీ అయిపోయింది, తెలుగుదేశం పార్టీ దొంగల పార్టీ అయిపోయింది. పార్టీ మీద పార్టీ క్రమశిక్షణ లోబడి ఉండాలి, ఎవరో ఒత్తిడి చేయకూడదు, పార్టీ క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని చెప్పి మీరు రోడ్డు ఎక్కడం కరెక్టా? ఇతని మీద చాలా అవినీతి ఆరోపణలు ఉన్నాయండి. ఇతను టికెట్ ఇస్తే గెలవడం కష్టం, గెలవదాం. వేరే క్యాండిడేట్ ఎవరికి ఇచ్చినా పర్లే, మాకు అతను బట్టి గెలిపించి తీర్చుకొచ్చి మన చంద్రబాబు నాయుడు గారికి అప్పచెప్పే బాధ్యత మాది. వేరే క్యాండిడేట్కి వేరే వ్యక్తి ఇస్తే ఇతని కష్టం, గెలవడం కష్టం. గిరిజన శాసనసభ్యుల మీద కొంతమంది అగ్రవర్ణాల పెత్తనం చేస్తున్నారు, ఈ విధంగా సరైన విధానం కాదని కొంతమంది చెప్తున్నారు. లేదు అటువంటిది ఏమి లేదు. ఇప్పుడు వచ్చాక ఎమ్మెల్యే గిరిజన ఎమ్మెల్యే కదా, ఇతను కాకపోతే ఇంకో అతనైనా గిరిజన ఎమ్మెల్యే కదా, వేరే అతను ఇచ్చినా గిరిజన ఎమ్మెల్యేకి ఇస్తారు. ఇతను అవినీతి ఆరోపణలు చాలా ఉన్నాయి, అన్ని మొన్న సాక్షి పేపర్ కూడా వేసారు ఇతని అవినీతి కనకుండా అని చెప్పేసి. అని ఇతని పరిస్థితి అందరికీ తెలిసిందే, చంద్రబాబు నాయుడు గారు దృష్టికి తీసుకెళ్తారని మేము అందరం వచ్చాం. బలి ఇక్కడ చూస్తే కనుక భారీ ఎత్తున రెండు వర్గాలు కూడా రెండు వైపులా మోహరించిన, ఒకవైపు ముడియం అనుకూల వర్గం, ఒకవైపు వ్యతిరేక వర్గం నినాదాలతో ఈ ప్రాంతం అంతా మారుమోగుతుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ముడియానికి వద్దని చూశారు కదా, ప్లేకార్డులు ముడియం వద్దని చిన్న చిన్న ప్లేకార్డులు తీసుకొని వచ్చి ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. మరోవైపు అనుకూలు మాత్రం ముడియం జిందాబాద్, ముడియం నాయకత్వం వర్దిల్లాలి, పోలవరం నియోజకవర్గం అంటూ వీరు కొంతమంది భారీ ఎత్తున కూడా ఇక్కడికి తరలివచ్చారు. ఏదైనా ఈ రెండు వర్గాలు కూడా బాహాబాహీకి తలపడే అన్న ఉద్దేశంతో పోలీసులు కూడా భారీ ఎత్తున మోహరించి ఎటు పరిస్థితుల్లో కూడా ఎటువంటి వివాదం కాకుండా పార్టీ నుంచి ఆదేశాలతో పోలీసులు అంతా ఇక్కడ మోహరించారు. మరోవైపు పార్టీ పరిశీలకులు కూడా ఇక్కడికి వచ్చి రెండు వర్గాలతో చర్చలు జరుపుతున్నారు. ముందు ఈ ప్రాంతం నుంచి ఖాళీ చేయించాలనే వ్యూహాలతో అయితే పోలీసులు అయితే చర్చలు జరుపుతున్నారు. కానీ ఈ రెండు వర్గాలు పట్టుదలతో ఎవరికి వారు నినాదాలు వీళ్ళు విజిల్స్ చేసుకుంటూ కూడా చాలా గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. ఇప్పుడు వరకే ఒక గంట పాటు వీళ్ళు చాలా ఒక రకమైన భయోత్పాదం సృష్టించారని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతంలో పరస్పర నినాదాలు ఏ నిమిషాలు ఏమవుతుందో అని చెప్పి పోలీసులు కూడా ఆందోళన చేశారు. స్పెషల్ పోలీసులు కూడా ఇక్కడికి రప్పించారు. ఏది ప్రస్తుతానికైతే శాంతింప చేశారు. పార్టీ పరిశీలకులు కూడా వచ్చి వీరితో ఉన్నారు. బలి రైట్, థ్యాంక్ యూ రవిచంద్.